అడిగాని మా పార్టీకి 4 సీట్లు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అదే అడుగుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినటువంటి వాళ్ళు, ఆ తర్వాత 2 గెలుచుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా మాకు అధికారం ఏమని అంటున్నారు. ఈయన సమస్య అదే, ఈయన ఇదే వ్యూహం అంటారు, ఇదే రాజకీయ వ్యూహం. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం వ్యూహమా అది? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి ఇక్కడ బేసిక్ గా ఒకటే గుర్తు, తెలుగుదేశంతో ఇక్కడ ఆయన డిసైడ్ చేసుకోవాల్సిన పాయింట్ ఒకటే, తను ఒంటరిగా పోటీ చేయడం అయినా ఆయన ఆప్షన్స్ జనాలకు ఇచ్చారు కదా, జనాలకు కాదు ఆయనకి ఆప్షన్స్ జనమిస్తున్నారు. నువ్వు ఒంటరిగా పోటీ చేస్తావు చెయ్యి, అభ్యంతరం లేదు మాకు. జంటగా చేస్తావు బీజేపీతో చెయ్యి, మాకు అభ్యంతరం లేదు. తెలుగుదేశంతో కలిసి చేస్తావా చెయ్యి, మాకు అభ్యంతరం లేదు. ఎవరికి అభ్యంతరం లేదు, జనాలకి. స్పష్టత ఇచ్చేసేళ్ళు నువ్వు. పొత్తు అయితే ఎవరు సీఎం, ఒంటరిగా అయితే ఎవరు సీఎం, ఒంటరిగా అయితే ఆయనే సీఎం. బీజేపీతో పొత్తు అయితే కూడా ఈయనే సీఎం అని జనాలకు క్లారిటీ ఉంది. తెలుగుదేశంతో పొత్తు అయితే ఈయన సీఎం కాదు, అది కూడా క్లారిటీ ఉంది. ఈయనకి క్లారిటీ లేదంటే ఈయనకి ఉంది, ఎందుకుంటుంది కానీ ఎందుకు ఏమయ్యం? ఇంకా నువ్వు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటావా? తప్పేలే, పెట్టుకో. ఎవరెంతమంది పెట్టుకోలేదు, నువ్వు కూడా పెట్టుకో. అప్పుడు నువ్వు ఇప్పుడు సీఎం కాదు. ఇక్కడ ఈయన భయం ఏమైందంటే, కాపులని బాగా హైప్ చేశారు, బాగా ఒక రకంగా రెచ్చగొట్టారనాలా లేకపోతే వాళ్ళలో ఆశ రేకెత్తిచ్చారు సీఎం ఈసారి మారాలి ఎప్పటికి కమ్మారెడ్డినేనా అని. తర్వాత ఇప్పుడు కమ్మనే తీసేసి ఒక్కలమేనా అంటే బిగిన్ చేశారు. తద్వారా కమ్మొచ్చినా పర్లేదు అనేటువంటి ఫీలింగ్ని జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఓ రకంగా మనం ఆయన్ని అమాయకుడు అనుకుంటాం, కాదు చాలా